హైదరాబాద్ చరిత్ర. హైదరాబాద్ పురాతన దేవాలయాలు, చర్చిలు, మసీదులు మరియు స్మారక కట్టడాలు దాని గొప్ప ఇంకా రంగుల చారిత్రక నేపథ్యానికి ప్రసిద్ధి చెందింది. శతాబ్దాలుగా నగరం ఇంకా చుట్టుపక్కల ప్రాంతం అనేక సంస్కృతులు మరియు జాతుల సమ్మేళనాన్ని చూసింది. ఇవన్నీ ఈ చారిత్రాత్మక నగరంపై చెరగని ముద్ర వేశాయి. భారత స్వాతంత్ర్యం తర్వాత ఇది కొన్ని సంవత్సరాలు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పటికీ తరువాత ఇది కేంద్రపాలిత ప్రాంతంలో చేర్చబడింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయబడింది. అశోక చక్రవర్తి ఆధ్వర్యంలోని మౌర్య సామ్రాజ్యం నుండి భారతదేశంలోని బ్రిటిష్ పాలన వరకు హైదరాబాద్ నగరం భారతదేశం యొక్క సుదీర్ఘమైన ఇంకా అల్లకల్లోలమైన చరిత్రకు కేంద్రంగా ఉంది. నేటికి సాంకేతిక అభివృద్ధి మరియు పాశ్చాత్యీకరణ యుగంలో హైదరాబాద్ తన గొప్ప చారిత్రక నేపథ్యం మరియు వారసత్వంగా సంక్రమించిన సాంస్కృతిక వైవిధ్యం యొక్క సారాంశాన్ని తనలో ఇముడ్చుకుంది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో భాగం. మౌర్య సామ్రాజ్యం క్షీణించిన తరువాత శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా పనిచేసి వారి స్వంత సామ్రాజ్యాన్ని స్థాపించారు. శాతవాహనుల సామ్రాజ్యం మహారాష్ట్ర నుండి దక్కన్ పీఠభూమి వరకు 4 శతాబ్దాలకు పైగా పరిపాలించింది. శాతవాహనుల పాలన ముగియటంతో ఈ ప్రాంతాన్ని ఆంధ్ర ఇక్ష్వాకు రాజవంశం స్వాధీనం చేసుకుంది. తరువాత కొన్ని శతాబ్దాలలో ఈ ప్రాంతం అనేక మంది హిందూ మరియు బౌద్ధ రాజులచే పాలించబడింది. చివరికి చాళుక్య రాజుల పాలనలోకి వచ్చింది. చాళుక్య రాజవంశం క్షీణించిన తరువాత రాష్ట్రం చాళుక్య రాజవంశం యొక్క సామంత రాజులుగా ఉన్న కాకతీయుల కబంధ హస్తాల్లో పడింది. తరువాత 1321లో కాకతీయుల వరంగల్ రాజ్యం ఢిల్లీ సుల్తానేట్కు చెందిన మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో ఓడిపోయింది. ఈ ప్రాంతం మొత్తం కొన్ని దశాబ్దాల పాటు అరాచక స్థితిని చవిచూడాల్సి వచ్చింది. 15వ శతాబ్దం మధ్యనాటికి బహమనీ సుల్తాన్ చేతుల్లోకి వచ్చింది. 1518లో సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ ఈ ప్రాంతంపై నియంత్రణ సాధించి గోల్కొండ కోట నగరాన్ని నిర్మించాడు. అతను తనను తాను సుల్తాన్ కులీ కుతుబ్ షాగా ప్రకటించుకున్నాడు. 1589లో అతని వారసులలో ఒకరైన మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండకు 5 మైళ్ల దూరంలో మూసీ నదిపై హైదరాబాద్ నగరాన్ని స్థాపించాడు. షాజహాన్ తర్వాత ఔరంగజేబు సింహాసనాన్ని అధిరోహించాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించడంపై అతను దృష్టి పెట్టాడు. ఏ ముసుగులో అతను గోల్కొండ కోటపై నియంత్రణ సాధించాడు. ఎందుకంటే ఈ ప్రాంతంలోని సంపన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అతని ప్రారంభ ప్రయత్నాలు విఫలమైనప్పటికీ చివరకు 1887లో 9 నెలల సుదీర్ఘ యుద్ధం తర్వాత అతను గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్నాడు. 1724లో మొఘల్ చక్రవర్తి చిన్ కులిచ్ ఖాన్ అసఫ్జా మీర్ కమర్ ఉద్దీస్ సిద్దికీని నియమించాడు. ఇతను నిజాం ఉల్ముక్ అనే బిరుదును ప్రదానం చేశాడు, అంటే రాజ్యం యొక్క నిర్వాహకుడు. 18వ శతాబ్దం మధ్యనాటికి మొఘల్ సామ్రాజ్యం క్షీణించిన తర్వాత నిజాం ఉల్ముక్ ఈ ప్రాంతంపై నియంత్రణను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అసఫ్జా రాజవంశం స్థాపించబడింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు అసఫ్జా వారసులు హైదరాబాద్ను నిజాములుగా పరిపాలించారు. నిజాం పాలనలో హైదరాబాదు భారతదేశంలో అతిపెద్ద సంస్థానంగా ఉండేది. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత నిజాములు స్వతంత్ర భూభాగాన్ని సార్వభౌమ రాజ్యంగా లేదా బ్రిటిష్ ఆధిపత్యంలో కోరుకున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన ఇండియన్ యూనియన్కు హైదరాబాద్ వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. భారత సైన్యం 16 సెప్టెంబర్ 1948న 5 సరిహద్దుల నుండి హైదరాబాద్ రాష్ట్రంలోకి ప్రవేశించింది మరియు హైదరాబాద్ లొంగిపోవాల్సి వచ్చింది. భారత భూభాగంలో అది విలీనం చేయబడింది. 1948 నుండి 1956 వరకు హైదరాబాద్ భారత యూనియన్లో ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. కానీ తర్వాత భాషా ప్రాతిపదికన భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలుగు మెజారిటీ కారణంగా ఆంధ్రప్రదేశ్ను
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా మార్చారు.